హాయ్ స్టూడెంట్స్, మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం భారతదేశ వ్యవసాయ రంగం. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది దత్తాంశాలు, పంటల నమూనాకు సంబంధించి, పంటల ఉత్పత్తి, పంటల ఉత్పాదకత, అనేక అంశాల మేధవింపుగా ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగ పాఠాన్ని మన పోటీ పరీక్ష నేపథ్యంలో ఎలా సన్నద్ధం కావాలనో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రధానమైనటువంటి అంశం భారతదేశంలో భూ వినియోగం. మనం నీటిపారుదల అనేటటువంటి చాప్టర్ చెప్పేటప్పుడు కూడా మీకు ఈ 2015-16 సంబంధించినటువంటి వ్యవసాయ దత్తాంశాల గురించి పేర్కొనడం జరిగింది. 2015-16 దత్తాంశాలను 2020 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. అలాగే తర్వాత విడుదల కాబడే దత్తాంశాలు 2025 విడుదల చేయబడతాయి. అప్పటి వరకు మనకు ప్రామాణికమైనటువంటి సమాచారం 2015-16 దత్తాంశాలే. ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం కమతాల విస్తీర్ణం ఆధారంగా రైతుల వర్గీకరణ, ఇదొక్కటే అంశం కాకుండా 2015-16 సంబంధించినటువంటి వ్యవసాయ దత్తాంశాలను అనేక అంశాలకు మనం ఉపయోగించుకోవాలి. అనేక అంశాలకు. ఒకసారి చూడండి, సగటు కమ్మతం, ఇది ఇంకొక 5 ఇయర్స్ ఇది మారదండి, ఈ దత్తాంశాలు మారవు. ఇంకొక 5 ఇయర్స్ పాటు కొత్త దత్తాంశాలు వచ్చే వరకు సగటు కమ్మతం విస్తీర్ణం, నికర నీటిపారుదల, స్థూల నీటిపారుదల, పంట నమూనా మొదలైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని 2015-16 వ్యవసాయ దత్తాంశాలలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క అధికారిక సమాచారం ప్రకారం మనం వాటిని సేకరించడం జరిగింది. పంటల నమూనాకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ పంట మొత్తం భారతదేశంలో ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు, విడి పంటలతో పాటుగా అన్ని తృణధాన్యాలు, మొత్తం పప్పుదినుసులు, ఆహార ధాన్యాలు, మొత్తం అన్ని ఆహార పంటలు, ఆహారేతర పంటలు, మొత్తం పంటలు, ఈ విధంగా మొత్తం 2015-16 వ్యవసాయ దత్తాంశాల ప్రకారం పంటల నమూనాను కూడా మీకు టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. మనకు చాలా సందర్భాల్లో అత్యధిక విస్తీర్ణంలో పండించబడుతున్నటువంటి పంట ఏది, 1/4 వంతు మొత్తం భారతదేశ వ్యవసాయ విస్తీర్ణంలో 1/4 వంతు పండించబడుతున్నటువంటి పంట వరి. ఒకవేళ అలా కాకుండా వరి, గోధుమ, జొన్న, సజ్జ, జొన్న వాటిని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శనగలు, కందులు, పప్పుదినుసులు మొత్తం ఆహార ధాన్యాలు, లేకపోతే మొత్తం ఆహార ఇతర పంటల విస్తీర్ణం, మొత్తం ఆహార పంటల విస్తీర్ణం, ఈ మొత్తం సమాచారం మనకు ఖచ్చితమైనటువంటి సమాచారం కాబట్టి మీరు దీన్ని అత్యంత ప్రామాణికంగా ఉపయోగించుకోండి. అనేక అంశాలను ఈ 2015-16 దత్తాంశాలలో మనం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రకాలు, ఇందులో మనం వ్యవసాయం యొక్క రకాలు, పోడు వ్యవసాయము, జీవనాధార వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయము, ఉద్యాన పంటల వ్యవసాయము, ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రకాలతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవసాయ రకాలను కూడా మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేకించి సవర్ణాలలో ఉన్నటువంటి విస్థాపన వ్యవసాయం, రష్యా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయం, సామూహిక వ్యవసాయం, వాటిని కూడా మనం ప్రస్తావించడం జరిగింది. స్పెసిఫిక్గా ఎగ్జామినర్ ఇక్కడ ప్రశ్నలు పదే పదే అడుగుతున్నటువంటిది మాత్రం పోడు వ్యవసాయం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పోడు వ్యవసాయానికి సంబంధించి భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో పోడు వ్యవసాయాన్ని ఏ పేరుతో పిలుస్తారు, అస్సాంలో ఏమంటారు, ఒడిస్సా రాష్ట్రంలో ఏమంటారు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏమని పిలుస్తారు అనేటటువంటి
ఆ పేరును పదే పదే ఎగ్జామినర్ అడుగుతున్నాడు. అంతేకాదు భౌగోళికంగా కూడా అడిగాడండి. వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాన్ని మనం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాల ఉనికి రీత్యా ప్రశ్న అడగడం జరిగింది. పోడు వ్యవసాయం ఈ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలంలో అధికంగా కలదు, ఆ ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రకాలలో స్పెసిఫిక్గా మీరు పోడు వ్యవసాయం, దాన్నే మనం నరకు కాల్చు వ్యవసాయం, లేకపోతే విస్థాపన వ్యవసాయము, ఈ విధంగా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటాం. రాష్ట్రాల వారీగా కూడా వాటికి పేరు ఉంటాయి. లాస్ట్ టీపీపీఎస్సీలో చూడండి అడిగినటువంటి ప్రశ్న, ఏ వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నాయి? నిస్సందేహంగా పోడు వ్యవసాయాన్నే. పర్యావరణానికి హాని కలుగుతుందన్నటువంటి ఉద్దేశంతో పోడు వ్యవసాయాన్ని, పోడు భూములను నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవసాయ రకాలతో పాటుగా భారతదేశంలోని పంటకాలాలు, క్రాపింగ్ సీజన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి పంటకాలాలు, వ్యవసాయంలో ఉన్నటువంటి పంటకాలాలు శీతోష్ణస్థితి యొక్క ఋతువులతోటి ముడిపడి ఉంటాయి. వానాకాల పంటగా ఖరీఫ్, శీతాకాల పంటగా రబీ, వేసవికాలపు పంటగా జయాద్. ఈ పంటకాలాలతో పాటుగా ఆ పంటకాలాల్లో పండేటటువంటి ప్రధానమైనటువంటి పంటలు స్పెసిఫిక్గా అడుగుతున్నానండి. ఈ క్రింది వాణిలో రబీ పంట కానిదేది? డామినేట్ అన్నటువంటి పదం ఉపయోగిస్తాడు. ఈ క్రింది వాణిలో ప్రధానమైనటువంటి రబీ పంట కానిదేది? ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ ఏ వరి, ఆప్షన్ బి శనగలు, ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి సమాధానాలు. అలాగే ఆయా రాష్ట్రాలలో ఆ ఖరీఫ్, రబీ, జయాద్ ఆ జైద్ పంటకు స్థానికమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యాసంగి, రబీ పంటను యాసంగి అంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా రకరకాల పేర్లు ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూడా ఖరీఫ్, రబీ, జయాద్కు, ఒడిశాలో, కేరళలో ఈ విధంగా స్థానికంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లను ఖరీఫ్, రబీ, జయాద్కి ఇవ్వడం జరిగింది. సో వాటి మీకు ఒక టేబుల్ ద్వారా అందించడం జరిగింది. మీకు ఇక్కడ పంటకాలాలు, పండే పంటలు, భారతదేశంలో ఉన్నటువంటి పంటకాలాలు, సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ నేరుగా ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం మన వినర్స్ ఇండియన్ జియోగ్రఫీలో మాత్రమే ఈ అంశాలన్నిటి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి మీకు ఈ దత్తాంశాన్ని ఇవ్వడం జరిగింది. హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అంటూ ఉంటాం. హరిత విప్లవంలో ఉన్నటువంటి దశలు, హరిత విప్లవంలో ఎక్కడ మొట్టమొదట ప్రారంభమైంది, భారతదేశ వ్యవసాయ రంగం మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశ పారిశ్రామిక రంగం మీద వ్యవసాయ రంగం యొక్క ప్రభావం ఏ విధంగా మారుతుంది హరిత విప్లవంతో అనేటటువంటి సమాచారాన్ని. లాస్ట్ అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి, భారతదేశంలో హరిత విప్లవం సాధించినటువంటి గొప్ప విజయం ఇది. ఆప్షన్ ఏ ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి, ఆప్షన్ బి పేదరికం నిర్మూలన, ఆప్షన్ సి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం, ఆప్షన్ డి మత్స్య సంపదను వృద్ధి చేయడం. ఆప్షన్ చూడండి, హరిత విప్లవం సాధించినటువంటి గొప్ప విజయం ఏదైనా ఉందా అంటే అది ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి. వాటితో పాటుగా ఇక్కడ చూడండి, మనం శ్వేత విప్లవం, హరిత విప్లవంతో పాటు శ్వేత విప్లవం, ఇంకా రకరకాల విప్లవాలు మనం చదువుకోబోతాం. ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మనం శ్వేత విప్లవం తీసుకున్నాం. శ్వేత విప్లవం అనగానే మనకు పాల విలువ, పాల దిగుబడి, గ్రామీణ ప్రాంతాల నుండి పాలను సేకరించి పట్టణ ప్రాంతాలకు అందించడం
అంటే గ్రామీణ ప్రాంతాల వినియోగదారుని, గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తిదారుని, పట్టణ ప్రాంతాల వినియోగదారుడితో కలపడమే శ్వేత విప్లవం. దానికి అనుబంధంగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం చూడండి. లైవ్ స్టాక్ సెన్సెస్ ప్రకారం ఈ చాప్టర్ మొత్తం ప్రతి దత్తాంశాన్ని ప్రభుత్వ అధీకృత సమాచారాన్నే మీకు ఇవ్వడం జరిగింది. ప్రతి సమాచారాన్ని మీరు నిస్సందేహంగా ఈ సమాచారాన్ని తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యం, ఎందుకంటే అనధికారమైనటువంటి సమాచారాన్ని మనం ఎక్కడా కూడా ఉపయోగించలేదు. ఉదాహరణకు పట్టు ఉత్పత్తి అనగానే సిల్క్ బోర్డు వారు ఇచ్చినటువంటి వార్షిక నివేదిక, మత్స్య సంపద అనగానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వార్షిక నివేదిక, ఉద్యానవన పంటలకు సంబంధించి హార్టికల్చర్ బోర్డ్ ఇచ్చినటువంటి వారి నివేదిక, ఈ విధంగా ప్రతి సమాచారాన్ని కూడా మనం ప్రభుత్వ విభాగాల నుండి తీసుకున్నటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, లేటెస్ట్గా వచ్చినటువంటి దత్తాంశాలు కనుక వీటి మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. పశు గణనకు సంబంధించినటువంటి సమాచారం, మొత్తం ఆవులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలు, మేకలు గేదెలు ఈ సమాచారాన్ని మొత్తం పశువులలో వాటా, ఇతర పశు సమూహాలు ఒంటెలు గుర్రాలు అవి కూడా మొదటి రెండు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఈ సమాచారాన్ని మొత్తాన్ని మీకు మొత్తం సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించి మీ అవసరానికి తగినట్టుగా మా విన్నర్స్ టీమ్ పొందుపరచడం జరిగింది. ముఖ్యమైనటువంటి పశు జాతులు కేవలం ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ ఒక్కటే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పశు జాతులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఎగ్జామినర్ ఈ మధ్యకాలంలో వీటి మీద పశు జాతుల మీద ప్రశ్నలు బాగా అడుగుతున్నాడు. గిర్ జాతి అది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క స్పెషాలిటీ ఏంటిది, రెడ్ సింధీ, సహివాల్, అమృత్ మహల్ ఈ విధంగా, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుంగనూర్, తెలంగాణ నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు ఎడ్రు, ముఖ్యమైనటువంటి మేకలు కడక్నాథ్ కోళ్ళు, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పశు జాతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కొద్ది సమాచారమే కాదు, ఇంకా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనటువంటి వ్యవసాయ ఇతర విప్లవాలు పదే పదే దీని మీద ప్రశ్న అడుగుతున్నాడు, ఏదో ఒక సందర్భంలో డైరెక్ట్ ప్రశ్న అడుగుతున్నాడు. బ్లాక్ బ్లూ ఎవర్ గ్రీన్ గ్రే రెవల్యూషన్ గోల్డెన్ ఫైబర్ హరిత విప్లవం పింక్ రెడ్ రౌండ్ ఈ విధంగా. కానీ ఒకవేళ అడిగితే చూడండి, ఏ విప్లవాన్ని స్వీట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు, గోల్డెన్ రెవల్యూషన్నే స్వీట్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. ప్రతి విప్లవాన్ని వాటికి వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాలు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఉద్యానవన పంటలు చూడండి, పోయిన ఎగ్జామ్లో అరటి బాగా పండేటటువంటి రాష్ట్రం ఇదని డైరెక్ట్ ప్రశ్న అడగడం జరిగింది. ఉద్యానవన పంటలో మొదటి రెండవ స్థానాలను మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ ముఖ్యమైనటువంటి ఉద్యానవన పంటలు, వాటి యొక్క పరిశోధనా సంస్థలు అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ నగరాల్లో ఉన్నాయి, ముఖ్యమైనటువంటి బోర్డ్స్ ఏమైనా ఉంటాయా, వాటికి సంబంధించినటువంటి బోర్డు ఉంటే బోర్డ్, వీటితో పాటుగా కనీస మద్దతు ధర అంటే ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్, 1967 సంవత్సరంలో అంటే హరిత విప్లవం ప్రారంభమైనటువంటి సమయంతో పాటుగా ప్రారంభించినటువంటి విధానమే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తారు, కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను ఎవరు కొంటారు, ఎంత మేరకు కొంటారు, కనీస మద్దతు ధరను నిర్ణయించడానికి ప్రాతిపదిక ప్రమాణికాలు ఏవి అనేటటువంటి సమాచారం, కనీస మద్దతు ధరకు సేకరణ ధరకు మధ్య తేడా ఏంటి, భారతదేశంలో ఎన్ని పంటలకు
కనీస మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి ఖరీఫ్ పంటదేవి, రబీ పంటదేవి, వార్షిక పంటదేవి, అంతేకాకుండా అందులో ఉన్నటువంటి ఆహార పంటలు, ప్రధానంగా ఆహార పంటలు ఉంటాయి కొన్ని తప్ప, పప్పు దినుసులు, వాటికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఎంత ధర ప్రకటించారు అనేటటువంటి ప్రశ్న కూడా అడగడం జరిగింది. సో కొన్ని ముఖ్యమైనటువంటి పంటలు, కొన్ని ముఖ్యమైనటువంటి పంటలకు సంబంధించి అంటే మరీ పాత సమాచారం అవసరం లేదు. ఈ ఏ సంవత్సరం అయితే మనం ఎగ్జామ్ రాయబోతున్నామో ఆ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ ఆర్ రబీకి సంబంధించినటువంటి కనీస మద్దతు ధరను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లాస్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూలో కూడా అడగడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఏ విభాగంలో లేనటువంటి పరిశోధన సంస్థలు భారతదేశంలో ఒక్క వ్యవసాయ విభాగంలోనే ఉన్నాయి. అత్యధిక పరిశోధన సంస్థలు ఉన్నటువంటి విభాగం ఏదైనా ఉందా భారతదేశంలో అంటే అది వ్యవసాయ రంగమే. ఉద్యానవన పంటలకు సంబంధించి పరిశోధన సంస్థలు, ఆహార పంటలకు సంబంధించి పరిశోధన సంస్థలు, వాణిజ్య పంటలకు సంబంధించి పరిశోధన సంస్థలు, ఈ విధంగా చాలా విస్తృతమైనటువంటి పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి సమాచారం ఈ చాప్టర్లో మనకు ఉంటుంది. దానికి సంబంధించి ఏ విభాగానికి ఆ విభాగాన్ని మనం వేరు చేసుకుంటూ వచ్చాం, ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగం వేరు చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ జిఐ, జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఆ వ్యవసాయ ఉత్పత్తికి లేదా ఆ పారిశ్రామిక ఉత్పత్తికి ఒక మార్కెటింగ్ కల్పించే ఉద్దేశంతో ఉత్పత్తిదారులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించే ఉద్దేశంతో ఈ యొక్క జిఐ అనేటటువంటి గుర్తింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జిఐ గుర్తింపు పొందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో కూడా పండించబడుతున్నటువంటి బనగానపల్లి మామిడి లేదా బంగినపల్లి మామిడి లేదా బేనిషా రకం అంటూ ఉంటాం, మూగాపట్టు, తేజ్పూర్ లిచి, పొక్కజ బియ్యం, గుంటూరు సన్నం చిల్లి, ఈ విధంగా ముఖ్యమైనటువంటి జిఐ ఇండికేటెడ్ వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా ప్రశ్నలు పదే పదే అడుగుతున్నాడు. సో మీరు కూడా ఇంకా రీసెంట్గా ఏవైతే యాడ్ అవుతున్నాయో వాటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కొంత ప్రశ్న విధానం ఎలా ఉందో చూడండి. మారినటువంటి కొన్ని ప్రశ్నలు చూడండి. ఈ ప్రశ్న ఎలా అడిగాడో చూద్దాం. లాస్ట్ యూపీబీఎస్సీ అడిగాడు, ఈ రాష్ట్రం ఉత్తర భాగాన శుష్క అర్ధ శుష్క యారిడ్ సెమీ యారిడ్ లక్షణాన్ని కలిగి ఉంది. ఈ రాష్ట్రం యొక్క మధ్య భాగంలో పత్తి పంట బాగా పండిస్తున్నారు. థర్డ్ పాయింట్, ఈ రాష్ట్రంలో ఆహార పంటల కన్నా వాణిజ్య పంటల ఉత్పత్తి అత్యధికంగా ఉంది. ఆ రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి కేరళ. అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక శీతోష్ణ స్థితి ప్లస్ వ్యవసాయ రంగాన్ని మేధవించి అడిగినటువంటి ప్రశ్న. దాదాపుగా నేరుగా అంటే వరి పంటలో ప్రథమ స్థానం లేదు, మినిమం సపోర్ట్ ప్రైజ్ పొందుతున్నటువంటి మొత్తం చిరుధాన్యాలేవి, ఖరీఫ్లో పండే పంటదేవి అనే ప్రశ్న నుండి కొంత మారింది చూడండి. ఇంకా చూడండి, ఇంకొక ప్రశ్న ఎలా ఇవ్వడం జరిగిందో, ఈ రాష్ట్రం యొక్క ఉత్తర భాగం తేయాకు పంటకు, మధ్య భాగం వరి కామా జనపనార పంటకు, దిగువ భాగం చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందింది అన్నటువంటి ప్రశ్న అడిగాడు. ఆప్షన్లో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర,
తమిళనాడు ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ నిస్సందేహంగా వెస్ట్ బెంగాల్. ఉత్తర ప్రాంతం తేయాకు, డార్జిలింగ్, ఆ ప్రాంతాలను కూడా తేయాకు పండితే కిందికి వచ్చే కొద్దీ వరి జనుము ఇంకా దిగువకి వెళ్ళే కొద్దీ మత్స్య సంపదకు ఎక్కువ దానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక అంశాలు, శీతోష్ణస్థితి అంశాలు మరియు పంటల నమూనా, మూడు అంశాలు అవగాహన ఉంటే తప్ప మీరు ఇలాంటి ప్రశ్నలు చేయడం సాధ్యం కాదు. అంతేకాకుండా పరిశోధన సంస్థలకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బోర్డు, ఉదాహరణకు కాపీ బోర్డు, జూట్ బోర్డు కోల్కతా, రబ్బర్ బోర్డు, సిల్క్ బోర్డు బెంగళూరు, ఇలాంటికి సంబంధించినటువంటి బోర్డ్స్కు సంబంధించి అవి ఎక్కడున్నాయి, వాటి యొక్క ఉనికి మీద కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ మనం అన్ని రకాల కోణాల్లో సమాచారాన్ని మొత్తాన్ని విశ్లేషించి చట్టబద్ధమైనటువంటి సంస్థల యొక్క సమాచారాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. సో దాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. కొంత రిపీటెడ్ అంటే ఎక్కువసార్లు ఈ చాప్టర్ని మీరు చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కువ దత్తాంశాలు ఉంటాయి, ఎక్కువ ర్యాంకింగ్స్ ఉంటాయి. పదే పదే ఒకటి లేదా రెండు రాష్ట్రాలను మీరు గుర్తుపెట్టుకోవడం ఖచ్చితంగా ఆవశ్యకమే ఈ పాఠానికి సంబంధించి. అలాగే పట్టుకు సంబంధించి, మత్స్య సంపదకు సంబంధించి, పాల ఉత్పత్తి, హరిత విప్లవం, నూనె గింజలు, ప్రధాన వ్యవసాయ ఎగుమతులు, ప్రధాన వ్యవసాయ దిగుమతులు, ముఖ్యమైనటువంటి ఆ యొక్క పంటలకు సంబంధించినటువంటి రకాలు, ఇవన్నీ కూడా ఈ వ్యవసాయం పాఠం అనేటటువంటి పాఠం చాలా విస్తృతంగా ఉంటుంది. సో దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా ఈ పాఠాన్ని మీరు చదవలసి ఉంటుంది. ఈ పాఠం అధ్యయనానికి ఖచ్చితంగా మీరు మృతికల పాఠం, శీతోష్ణస్థితి పాఠం మీద మరియు నీటిపారుదల మీద, ఈ మూడింటి మీద అవగాహన, ఆ మూడింటిని సమన్వయపరుచుకుంటూనే ఈ పాఠం మీకు అర్థమవుతుంది. చూడండి ప్రశ్న ఎలా అడిగాడు, ఈ క్రింది పంటలలో ఏది వర్షాధార పంట, రైన్ఫెడ్ క్రాప్? భారతదేశంలో ఏ ప్రాంతం వర్షాధార పంటకు ముఖ్యంగా కలదు? ఆప్షన్ ఏ విదర్భ, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి బెంగాల్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. విదర్భ ప్రాంతం, మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతం. ఈ విధంగా అంటే అన్ని అంశాలను సమన్వయపరుచుకుంటూ మీరు ఈ వ్యవసాయం పాఠాన్ని చదవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.